బిగ్ బాస్ షోలో రోజురోజుకి ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటూ ఈ షోని మరింత రసవత్తరంగా మార్చేశాయి. బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ అంతా ఒకవైపే అప్పర్ హ్యాండ్ ఉన్నట్లుండేది. ఇప్పుడు మాత్రం ఎవరికి వారు నువ్వా నేనా అనేటట్లుగా ఉన్నారు. సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో నూతన నాయుడు, గణేష్ మొదటి వారం చాలా సైలెంట్గా ఎవరూ తమపై ఫోకస్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఫైర్ బ్రాండ్గా ముద్రపడ్డ సంజన మాత్రం ఫస్ట్ వీక్లోనే బయటకొచ్చేసింది. ఇక ఇప్పుడు నూతన నాయుడు తన హవాని చాటే ప్రయత్నంలో భాగంగా కౌశల్ని రెచ్చగొట్టి సామ్రాట్కి వ్యతిరేకంగా తయారు చేశాడు. టైం వచ్చే వరకు వెయిట్ చేయాలని కౌశల్కి హితబోధ చేశాడు. మరింత స్పీడ్ పెంచిన నూతన నాయుడు తనీష్ సామ్రాట్లపై విరుచుకుపడ్డాడు. హౌస్లో తిన్న ప్లేట్స్ స్పూన్స్ కడగటం చేత కాకపోతే ఎలా, మీ ఇళ్లలో ఏం నేర్పించలేదా అంటూ హౌస్మేట్స్పై విరుచుకుపడ్డాడు కెప్టెన్ సామ్రాట్. దీంతో నూతన్ నాయుడు కుటుంబం గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటూ సామ్రాట్పై యుద్ధానికి దిగాడు. సామ్రాట్ కూడా గొడవకు దిగడంతో ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం నెలకొంది. దీంతో హౌస్మేట్స్ వారిద్దరినీ విడదీశారు. ఆ తర్వాత అదే పనిగా తనపై కామెంట్స్ చేస్తున్న తనీష్ని ఉద్దేశించి, ఏ తనీష్ ఎక్కువగా మాట్లాడుకు అని నూతన్ నాయుడు అనగా తనీష్ కూడా నాయుడు మీద విరుచుకుపడ్డాడు. దీంతో హౌస్లో సీరియస్ వాతావరణం నెలకొంది. ఈ సీన్లోకి కౌశల్ ఎంటర్ అయ్యి నూతన్ నాయుడికి మద్దతిచ్చాడు. తాము సామాన్యులమేనని, సెలబ్రిటీస్ తెగ రెచ్చిపోతున్నారని, తామేమీ గాజులు తొడుక్కుని రాలేదని నూతన్ నాయుడు మరోసారి హౌస్మేట్స్ మీద ఫైర్ అయ్యాడు. దీంతో కెప్టెన్ అయిన సామ్రాట్ అందరినీ సైలెంట్గా ఉండమని వార్నింగ్ ఇచ్చాడు. ఇక బిగ్ బాస్ పెట్టిన కెప్టెన్సీ టాస్క్లో అమిత్, తనీష్, కౌశల్ నిలబడగా వారి ముగ్గురికి కెప్టెన్ ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో భాగంగా కిరీటి కౌశల్ని ఉద్దేశించి తను ఆడవాళ్లతో చేసే పద్ధతి నచ్చలేదంటూ కౌశల్ని అవమానించాడు. దానికి కౌశల్, నేను ఆడవాళ్ల గురించి ఏమన్నాను అంటూ కిరీటిపై యుద్ధం చేశాడు. చివరిగా ఈ ఇంటి కెప్టెన్ అమిత్ అయ్యాడు. మరి ఈ వారం ఇలా యుద్ధాలతో సాగింది. మరి ఈరోజు నాని కూడా వచ్చేస్తాడు. నాని దీని గురించి ఏమంటాడో మనం తెలుసుకుందాం. ఇంకా ఈ హౌస్లో ఎన్నెన్ని సంఘటనలు జరగబోతున్నాయో వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.